తెలంగాణలో మరో వారం రోజుల్లో కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య వర్గాలు భావిస్తున్నాయి తొలుత పది లక్షల డోసులు వస్తాయనే సమాచారం అందుతోంది కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోయినా ఈ మేరకు సంకేతాలున్నట్లుగా అధికారులు తెలిపారు ఇప్పటికే రెండు టీకాలు అనుమతి పొందిన నేపథ్యంలో తెలంగాణకు ముందుగా ఏ టీకాను సరఫరా చేస్తారనే విషయంలో స్పష్టత లేదని వైద్య వర్గాలు చెప్పాయి ఇక త్వరలో టీకాల పంపిణీ ప్రారంభం కానుండగా అన్ని జిల్లా వైద్యాధికారులతో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ భారతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదట సుమారు పదిహేను వందల కోవిడ్ టీకా కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు టీకా వేస్తారు తొలి రోజు అన్ని కేంద్రాల్లోనూ కేవలం యాభై మందికి టీకా వేసి తర్వాత సంఖ్యను వందకి పెంచుతారు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి టీకా ఇవ్వడంపై కేంద్రం నుంచి ఆదేశాలు రాకపోవడంతో మరికొంత సమయం పడుతుందని వైద్య వర్గాలు తెలిపాయి